హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా డిగ్రీ అర్హతతో భారీ స్థాయిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆరు వేల వంద అపరేటివ్ ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసినో ఆంధ్రప్రదేశ్లో నూరు పోస్టులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ అప్రెంటిస్ వ్యవధి ఇచ్చిందనో వన్ ఇయర్ పాటు ఉంటుంది ఇక ఈ పోస్టు అర్హత చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలంటే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు నాటికి ఇరవై సంవత్సరాలు పూర్తయ్యుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు పదహైదు వేల రూపాయలు స్టైఫైన్ రూపంలో అయితే ఇస్తారన్నమాట పదహైదు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది స్టైఫైన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పోస్ట్ కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రాత పరీక్ష స్థానిక భాషా పరీక్ష మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి వంద మార్కులకి ప్రశ్న అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వంద మార్కులకి సిలబస్ ఏవి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతారు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతారనమాట టోటల్గా టోటల్ గా వంద ప్రశ్నలకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ అయితే కేటాయించడం జరిగింది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పోతే క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు హిందీ లాంగ్వేజెస్ లో ఉంటుందన్నమాట కా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక హిందీ తెలిసినటువంటి వాళ్ళు కూడా హిందీలో కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు కా ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జూలై ఆరవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి డాట్ ఎస్బీఐ స్లాష్ వెబ్ స్లాష్ కెరీర్స్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే అప్రెంట్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా అయినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోతే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇవ్రింటి పోస్ట్ అనేసి నిర్లక్ష్యం చేయదండి ఎస్ ఐలో అప్రెన్షిప్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఫ్యూచర్లో చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి